నేను ఇక్కడికైతే కేవలం ఒకదాని మీద వచ్చా, నాకు పరిశుద్ధాత్మ దేవుని అనుభవం కావాలని వచ్చా. ఆయన ఒక్కసారి టచ్ చేస్తే చాలనుకున్నా, కానీ నన్ను ఆయన రెండుసార్లు టచ్ చేశాడు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫైర్ కూడా నేను అనుభవించా, అందుకే దేవుడు ఉన్నాను అనే చెప్పిన వాక్యం కానీ చాలా చాలా బాగుంది. దేవుని నామానికి స్తోత్రములు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. ఎందుకు వచ్చానంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాను, భాషలన్నీ పొందుకున్నాను. ఇది రెండోసారి నేను పరిశుద్ధాత్మ పొందుకున్నందుకు వందనాలు. ప్రైజ్ లార్డ్. నా పేరు మోనా, విజయవాడ కృష్ణలంక నుంచి వచ్చాను. ఫస్ట్ డే రోజు నేను చాలా డిసప్పాయింట్మెంట్తో వచ్చాను, చాలా బాధతో కన్నీటితో వచ్చాను. ఆ రోజు ఒక అగ్ని లాంటి ఒక స్పిరిట్ వచ్చి నన్ను ఇలా తాకిన మరుక్షణం నాకు తెలియకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్, నేను చాలాసేపు ఏడుస్తూ ఉన్నాను. నేను ఎవరి ముందు ఏడవడానికి కూడా ఇష్టపడను. అలాంటిది దాదాపు 45 మినిట్స్ వరకు దగ్గర దగ్గర ఏడుస్తూనే ఉన్నాను. ఏడ్చిన తర్వాత సేవకులు నా మీద చేయి పెట్టి ప్రేయర్ చేశారు. ఆ మినిట్ డిసప్పాయింట్మెంట్ విల్ బి డిసప్పీర్ అన్నట్టుగా అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆ హ్యాపీనెస్ ఇప్పటివరకు నేను క్యారీ చేస్తూ ఉన్నాను. ఒక న్యూ ఎనాంటింగ్ అనేది నా మీద వచ్చి తాకింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నైట్ నిద్రపోతున్నా కూడా ఇంకా అనౌంటింగ్, అది ఆ స్పిరిట్లో ప్రేయర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. థ్యాంక్స్ టు సామ్యుల్ డేవిడ్ పాస్టర్, థ్యాంక్స్ టు గాడ్.